అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్ తెలుగు పాఠంకి స్వాగతం. నేను విశాలక్ష్మి సిస్టర్. మన తెలుగు పాఠంలో ఛందస్సు లక్షణాల గురించి తెలుసుకున్నాము, అలాగే వృత్తపద్యాలు లక్షణాలు ఏమిటో తెలుసుకున్నాము. వృత్తపద్యాలలో నాలుగు రకాలైన పద్యాలు ఉంటాయి: ఉత్పలమాల, చంపకమాల, మత్తేబము, శార్దూలము. అలాగే ఉత్పలమాల పద్యాలలో త్ర్యక్షర గణాలు, మూడు అక్షర గణాలు ఉంటాయి అన్న విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఉత్పలమాల అనే పద్యం యొక్క లక్షణాలు ఉదాహరణ సహితంగా మనం తెలుసుకుందాం. ఉత్పలమాల పద్యం యొక్క లక్షణాలు ఏమిటి అంటే, ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి. అంటే ప్రతి పద్యంలో కూడా నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ వరుసగా భరనభ భరవ అనే గణాలు ఉంటాయి. ప్రతి పాదంలో అంటే పద్యంలో ఉన్న నాలుగు పాదాలలోనూ కూడా ఈ భరనభ భరవ అనే గణాలు వరుసగా అదే క్రమంలో వస్తాయన్నమాట. అందుకనే దీన్ని వృత్త పద్యాలు అని అన్నారు. తర్వాత ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ 1-10 అక్షరాలకి యతి చెల్లుతుంది, అంటే యతి మైత్రి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఒకే పద్యంలోని రెండు పాదాలు మనం తీసుకోవడం జరిగింది. ఈ రెండు పాదాలలోనూ కూడా మనం గురు లఘువులని గుర్తించడం కూడా జరిగింది. గురువు యొక్క లక్షణాలు ఏమిటో తెలుసు, లఘువు యొక్క లక్షణాలు ఏమిటో తెలుసు, కాబట్టి వాటి ఆధారంగా, అంటే ఆ లక్షణాల ఆధారంగా మనం ఇక్కడ గురు లఘువులని గుర్తించడం జరిగింది. అలాగే ఈ పద్యాలలో మూడు అక్షర గణాలు ఉంటాయి, అంటే మూడేసి అక్షరాలు ఒక గణం కింద, ఒక సమూహం కింద విభజించడం జరుగుతుంది కదా, మూడు అక్షర గణాలు ఉంటాయి. సో ఆ విధంగా వీటిని మూడు అక్షర గణాలని మనం విభజించడం జరిగింది. గురు లఘువులని గుర్తించడం, గణ విభజన చెయ్యడం కూడా జరిగింది. ఆ విధంగా చేసిన తరువాత ఆ గణాలు వేటికి సంబంధించినవి అంటే, ఆ వచ్చిన గణాలు ఏమిటి అంటే, భర న భ భరవ అనే గణాలు వరుసగా వచ్చాయి అన్నది మనం ఇక్కడ గమనించడం జరిగింది కదా. అయితే ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస అంటే ఏమిటో కూడా మీకు తెలుసు. ప్రతి పద్యపాదంలోని 2వ అక్షరాన్ని ప్రాస అంటారు. ప్రాస నియమం అంటే పద్యంలో ఉండే నాలుగు పాదాలలోనూ 2వ అక్షరము ఒకటే అయ్యి ఉంటుంది. ఇక్కడ యా అన్న అక్షరం వచ్చింది. అంటే పద్యంలో ఉండేటువంటి ఈ పద్యంలో ఉండేటువంటి నాలుగు పాదాలలో కూడా యా అన్న అక్షరమే ఉంటుంది. సో ఆ విధంగా మనం ప్రాస నియమం ఉంటుంది. ఇది దీన్ని ఇక్కడ మనం ఈ లక్షణాన్ని ఇక్కడ మనం గమనించాం. తర్వాత ప్రతి పాదంలోనూ 20 అక్షరాలు ఉంటాయి. ఇప్పుడు అక్షరాలని గనక లెక్క చూస్తే 20 ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 20 అక్షరాలు ఉన్నాయి. ఈ లక్షణం కూడా మనం ఇందులో గమనించాం. ఈ పద్యపాదంలో కూడా 20 అక్షరాలు ఉంటాయి, అది కూడా మనం గమనించాం కదా. అయితే ఇక్కడ ప్రతి పాదంలోనూ 1-10 అక్షరాలకి యతి చెల్లుతుంది. ఈ పద్యపాదంలో మొదటి అక్షరం ఏమిటి, ఆ 10వ అక్షరం ఏమిటి, నా 1వ అక్షరము, ఆ 10వ అక్షరము, నా, ఈ రెండింటికి యతి చెల్లుతుంది, చెల్లింది. అదే విధంగా 2వ పాదంలో కూడా మొదటి అక్షరము జే అయితే 10వ అక్షరము సి, ఈ రెండింటికి కూడా యతి మైత్రి కుదిరింది, యతి చెల్లింది, యతి మైత్రి కుదిరింది అని మనం అనవచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఈ లక్షణాలన్నీ కూడా ఈ పద్యపాదాలలో ఉండడం వల్ల ఇది ఉత్పలమాల అనే పద్యానికి చెందినటువంటి పద్యపాదాలు అన్నమాట. అర్థమైంది కదా. ఇక ఇది మనం ఇంతవరకు ఈ పాఠంలో నేర్చుకున్నటువంటి విషయము, అదే ఉత్పలమాల యొక్క లక్షణాలు. తిరిగి మన తర్వాతి తెలుగు పాఠంలో కలుసుకుందాం.